నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కృష్ణమ్మ వడ్డన పెరుగుతున్న పుష్కర స్నానాలు తెనాలి ఆర్టీసీ డిపోలో పుష్కరాల రద్దీ పెరిగింది ఆర్టీసీ అధికారులు చిన్నారుల కేరింతలు యువతి యువకుల కోలాహలాలతో కొల్లిపర గాజులంక ఘాట్లు సందడిగా మారాయి శనివారం వరకు అంతంత మాత్రంగా ఉన్న భక్తులు సెలవులు రావడంతో బాగా పెరిగారు కొల్లూరు మండలం గాజులంక వద్ద నీరు ఉండడంతో కృష్ణమ్మను తన్ని తీరా స్మరించుకున్నారు పిండ ప్రధాన కార్యక్రమాలు ఎక్కువగా ఈ ఘాట్ వద్ద జరిగాయి అదే విధంగా కొల్లిపర ఘాట్ వద్ద నీరు లేక అధికారులు జల స్నానాలు ఏర్పాటు చేశారు అయినా తృప్తి తీరని భక్తులు అక్కడక్కడ ఉన్న మడుగుల్లో దిగి స్నానం చేసి పిండ ప్రదానాలు చేశారు కృష్ణా నదిలో ఉన్న నీరు ఎలా ఉన్నదని ఆలోచించకుండా కేవలం కృష్ణమౌడిలో ఉన్నామన్న భావనతోనే పూజలు నిర్వహించారు పుష్కర శుభవేళ వచ్చే రావమ్మ కృష్ణమ్మ దుష్కర్మలు బాపవడిగ రావమ్మ కృష్ణమ్మ పుష్కర శుభవేళ వచ్చి రావమ్మ కృష్ణమ్మ దుష్కర్మలు బాపవడిగ రావమ్మ కృష్ణమ్మ మా బలేశ్వరార పుట్టి వేల మైళ్ళు పయని వచ్చి బంజరు బంగరుగా మార్చ బిరబిరా పరుపులెత్తి ఆకలి దప్పులు తీర్చే అన్నపూర్ణమీవమ్మ ఏది ఏమైనా కృష్ణ పుష్కరాల సౌరంభం రోజు రోజుకు పెరుగుతుంది గత 2 రోజుల కంటే భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు మడుగుల చుట్టూ గజయితగాలను ఉంచారు ఎలాంటి అస్వస్థతకు గురైనా ముందు జాగ్రత్తగా వైద్యుల్ని అందుబాటులో ఉంచారు పోలీస్ పహారా కట్టుదిట్టంగా ఉంది ఘాట్ల దగ్గర ఉన్న దేవాలయాల్లో భక్తుల పోటు ఎక్కువగానే ఉంది బాల్యదశ నుండే ప్రముఖ జాతీయ నాయకుల జీవితాలను అధ్యయనం చేయాలని మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి వెంకటరమణ పేర్కొన్నారు శ్రీ మహాత్మా గాంధీ శాంతిపీఠం అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలోని శుభశ్రీ వేదికపై జాతీయ నాయకులు అనే అంశంపై జరిగిన చిత్రలేఖనం పోటీల విజేతలకు బహుమతులు అందించి అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సభకు గాంధీ హృదయదారి వజ్రాల రామలింగాచారి అధ్యక్షత వహించారు డాక్టర్ రమణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు మరి ఈ సేవా సమస్య వారు నిజంగా పిల్లల్లో మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులు ఎవరైతే ముఖ్యులైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫలాలు మనం ఈ రోజున అనుభవిస్తున్నాం మనందరం మరి పిల్లల్లో కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తిని నింపడం కోసం మరి చిత్రలేఖనం పోటీలు అయితేమి డ్యాన్స్ అయితేమి తదితర రకాల పోటీలు పెట్టి మరి వీళ్ళందరి స్ఫూర్తితోటి మీరు పిల్లలు కూడా అందరూ వాళ్ళ యొక్క బాటలో నడుస్తూ వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకుంటూ మరి ఈ రోజున మీ అందరికీ అంటే వచ్చిన 1, 2, 3 అని కాదు మీ అందరికి నా జీవనంలో ఉంటే అందరూ కూడా గొప్పవాళ్ళే అని చెప్పి నేను నిజపాపంగా తెలియజేస్తున్నాను అధ్యక్షత వహించిన రామలింగాచారి మాట్లాడుతూ దైవభక్తితో పాటు విద్యార్థులకు దేశభక్తిని సైతం బాల్యం నుండే నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు సమైక్యతా భావం దేశభక్తి పెంచాలనే ఉద్దేశంతోనే శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం తరఫున మిమ్మల్ని ఈ రకంగా కలవడం జరుగుతుంది ముఖ్యంగా బాల్యంలో చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి మనకొచ్చిన మాటే రాయాలి మనకొచ్చిన మార్కులే సంతృప్తి చెందాలి రాలేదని అసంతృప్తి చెందకూడదు ఆందోళన చెందకూడదు తల్లిదండ్రులు కూడా ఇది గమనించాలి మార్కులు రాలేదు రాలేదు రాలేదని తల్లిదండ్రులు పిల్లల్ని కొన్ని చోట్ల విసిగించడం నేను చూస్తున్నాను తల్లిదండ్రులకి ఇది ఒక విజ్ఞప్తిగా భావించాలని కోరుతున్నాను చిత్రలేఖనం పోటీలు సీనియర్స్ విభాగంలో విజేతలైన కె అక్షిత ప్రథమ బి స్వాతి ద్వితీయ కె వినీష్ తృతీయ జూనియర్స్ విభాగంలో కె రేణుక ప్రథమ పి చైతన్య లక్ష్మి ద్వితీయ పి తరుణ్ తృతీయ బహుమతులు అందుకున్నారు విజేతలకు జ్ఞాపికలు ప్రశంసా పత్రాలతో పాటు చిన్న సైజు గాంధీజీ ప్రతిమలను అందించారు కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు ఏ వెంకటలక్ష్మి విచిత్రలేఖన ఉపాధ్యాయుడు ఫణిదపు వెంకటకృష్ణ యోగా గురువు పి కుటుంబరావు ప్రభుత్వలు పాల్గొన్నారు తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో పుష్కరాల కోసం వెళ్లే భక్తుల సంఖ్య ఆదివారం నాటికి బాగా పెరిగింది
బస్టాండ్ లో విజయవాడ వల్లభాపురం కొల్లిపర కొల్లూరు ప్రాంతాలకు వెళ్లే భక్తుల సంఖ్య గత రెండు రోజులతో పోలిస్తే బాగా పెరిగినట్లేనని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పుష్కరాలు ప్రారంభించిన రోజు డిపోకి కేవలం 2 లక్షల ఆదాయం వచ్చిందని తర్వాత రోజు 5 లక్షలు రాగా ఆదివారం బాగా పెరుగుతుందని భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మొదటి రోజు 23 బస్సులు స్పెషల్ గా ఏర్పాటు చేస్తే ఆ సంఖ్య 30కి చేరుకుందని వివరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇంకా ఎన్ని బస్సులు అవసరం ఉన్నా కేవలం 5 లేక 10 నిమిషాల్లోనే ఏర్పాటు చేయగలమని హామీ ఇచ్చారు సీఐ. ఇక నుంచి పుష్కరాలు పూర్తి అయ్యే రోజు వరకు ప్రతినిత్యం 20 లక్షల ఆదాయం వచ్చే విధంగా కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. పుష్కరాల స్పెషల్స్ 12 తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. 12 తారీఖు నుంచి 23 దాకా భారీ ఏర్పాట్లతో ప్రతి ఘాటు వద్ద ఇన్ఛార్జీలను ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 12, 13 అంతగా లేదు. ఇవాళ 14 తారీఖు ఉదయం నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30 కాడి నుంచి హెవీ ఫ్లోటింగ్ విజయవాడకి, కొల్లిపరకి, ఈపూరికి విపరీతంగా, వలభాపురంకి కూడా విపరీతంగా జనం రావడం జరిగింది. అమరావతికి 15 బస్సులు నడుపుతున్నాం. మనకి విజయవాడకి 35, కొల్లిపర 6, ఈపూరు 6, గాజుల్లంక 7, గొడవర్రు 2, వలభాపురం 2, హనుమానపాలెం 2. ఈ బస్సులన్నీ కూడాను షటిల్స్ ఇక్కడ నుంచి ఘాట్ల దగ్గరికి, డైరెక్ట్ ఘాట్ల దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మా రీజనల్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎటు జనం ఉంటే అటు బస్సు పెట్టండి, ప్రయాణికుడు బస్సు కోసం వెయిట్ చేయాల్సిన పని లేదని మాకు ఆర్ఎం గారు ఇచ్చినటువంటి ఆదేశం. ఆ ఆదేశం ప్రకారమే షెడ్యూల్ బండి అయినా సరే క్యాన్సిల్ చేసి పుష్కరాలకు వెళ్లాల్సిన జనానికి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము అరగంట చెప్పి ఏడా ఉన్నామండి. డిఎం గారు పంపిస్తామని కొద్దిగా ఆగండి అంటున్నారు. డిఎం గారు అరగంట చెప్పి అదే మాట అంటున్నారు. అదే మేము అంతేగాని వాళ్ళ మీద ఇది జాతకం కాదు. బస్సులు మాకు ఇది లేదని మేము అడుగుతుంది. అరగంట చెప్పి చాడ కూర్చున్నాం. డిఎం గారు పంపిస్తాం ఆగండి అని చెప్తున్నారు. ఇంకెప్పుడు సరే ఎన్ని బస్సులు ఉన్నాయో మాకైతే తెలియదు. పంపిస్తామన్నారు ఒక అరగంటలో. ఇప్పుడు ఒక చిన్న విరామం.